కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మీరందరూ ఎప్పుడూ హాయిగా ఆనందంగా సేఫ్గా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఇవాటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను సో ప్రస్తుతం నేను షైన్ డైమండ్స్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్లో ఉన్నానండి మనందరికీ బాగా తెలుసు షైన్ ఎంతగా ఫేమస్ అయిపోయింది అన్న విషయము సో లాస్ట్ టైం మనము ఎమరాల్డ్స్కి సంబంధించిన వీడియో చేసాము అట్లాగే రూబీస్కి సంబంధించిన వీడియో చేసాము చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో ఇంకా ఇవాళ మనము అసలు ఎటువంటి బీట్స్ అయితే చాలా ప్రీషియస్ బీట్స్ ఏవై గోల్డ్కి సరి సమానంగా బీట్స్ అట్లా ఏమైనా ఉన్నాయా అట్లాగే ఏమైనా టిప్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా తెలుసుకుందాం మరి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఇర్ఫాన్ గారు ఉన్నారు సో లెట్స్ బిగిన్ ద వీడియో సో మన వీడియోస్ రెండు చాలా వైరల్ అయిపోయాయి రూబీస్ కంటే ఎమరాల్డ్ చాలా రెస్పాన్స్ వచ్చింది కదా సో అంటే మనం అంత క్లారిటీ మెయింటైన్ చేయడం వల్ల అంటారా ఎలా యాక్చువల్గా ఏంటంటే కొన్ని మిస్కన్సెప్షన్స్ అయితే క్లియర్ చేశాం మనం ఓకే మన వీడియోలో ఎవ్రీవన్ ఆర్ బిజీ ఇన్ సెల్లింగ్ దేర్ ఐటమ్స్ yes no one is bothering about explaining categories of gemstones ఆ బీట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి కేటగిరీస్ ఏముంటాయి ఎవ్వరు చెప్పలేదు అది మనం చెప్పినాం దానివల్ల పీపుల్ లైక్ ఒరిజినాలిటీ మ్యామ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ వీ హ్యావ్ గివెన్ దెమ్ బెస్ట్ ఎథిక్స్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్లీ పీపుల్ ఆర్ లైకింగ్ దట్ అండ్ వి గాట్ ద హ్యూజ్ రెస్పాన్స్ ఫర్ దట్ ఎగ్జాక్ట్లీ అండి నన్ను కూడా చాలా మంది అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే నాకు ఒక మెసేజ్ వచ్చింది అదేంటి మీరు రూబీస్ ఎమరాల్డ్స్ చేసి వదిలేసారు ఇంకా చాలా ఉన్నాయి బీట్స్ వాటి గురించి మాకు త్వరగా ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి సో అగైన్ ఐ కేమ్ హియర్ యాక్చువల్గా ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా పెరుగుతుంది కదా మరి గోల్డ్ రేట్ గోల్డ్ ఎంత ఇష్టపడతారో బీట్స్ని కూడా అంతగానే ఇష్టపడుతున్నారు ఇప్పుడు సో ఈ బీట్స్లో ఇంకా ప్రీషియస్ బీట్స్ ఎలా ఉంటాయి మనం దట్టు జ్యువెలరీ లాగా వేసుకోవడానికి ఏ బీట్స్ అయితే పర్ఫెక్ట్ అంటారు యాక్చువల్గా ఇప్పుడు గోల్డ్ రేట్ పెరగడం వల్ల ఈ బీట్స్కి అనేది లాస్ట్ 3-4 ఇయర్స్లో రెస్పాన్స్ వెరీ హ్యూజ్ డిమాండ్ మ్యామ్ దట్ టు లైక్ దే వాంట్ సంథింగ్ విచ్ కెన్ బీట్ గోల్డ్ జ్యువెలరీ ఎందుకంటే ఓకే ఎక్స్పెన్సివ్ అయినా పర్వాలేదు కానీ పీపుల్ ఆర్ బయింగ్ స్టిల్ అది క్యారీ చేయడం అనేది పెద్ద రిస్కీ అయిపోయింది ఎవ్రీ టైమ్ ఒక 200 grams నెక్లెస్ అయితే వేసుకోలేదు ప్రతి ఒకేషన్ కి దట్స్ వై పీపుల్ వాంట్ సంథింగ్ లైక్ ఒక 50,000 లోపు మంచి బీట్స్ కావాలి అండ్ ఇట్ షుడ్ బీట్ గోల్డ్ డైరెక్ట్లీ అట్లాంటి పీసెస్ మేము కొన్ని అమ్మాము ఈ రీసెంట్ 1 year లో బెస్ట్ సెల్లర్స్ ఏదైతే ఉన్నాయో ఐల్ షో యూ 5-6 పీసెస్ టుడే natural tanzanites and natural emeralds ma'am both are top quality ones okay natural tanzanites are very beautiful lavender color untundi okay and two shades emeralds unnai we have sold multiple copies people are liking this design okay endukante ippudu single color trend anedaithe koncham takkuvane undi people want something multicolor మినిమం 2 shades అయితే వేసుకుంటున్నారు ఓకే ఫర్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 36,000 దిస్ ఇస్ అ వెరీ గ్రాండ్ పీస్ యాక్చువల్గా చాలా గ్రాండ్ గా ఉంటది ఓకే సో ఇప్పుడు ఇలాంటివి వేసుకుంటున్నప్పుడు ఏమైనా టిప్స్ ఫాలో కావాల్సి ఉంటుందా వాళ్ళు మ్యాచింగ్ కి అలా ఏమైనా అవును మేడం నేను దానికి ఒక ప్రో టిప్ ఇస్తాను ఐ పర్సనల్లీ ఫాలో ఇట్ వైల్ డిజైనింగ్ ఆల్ దీస్ థింగ్స్ మ్యామ్ మాకు ఈ ఫామ్ లో అయితే ఫ్యాక్టరీస్ నుంచి అట్లా రాదు మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి వీఆర్ కస్టమైజ్ దిస్ కదా దానిలో ఏంటంటే ఒక చిన్న టిప్ మీరు జస్ట్ గూగుల్లో
కలర్ వీల్ అని ఉంటుంది. ఆ కలర్ వీల్ గూగుల్ చేస్తే ఒక వీల్ లాగా వస్తుంది మీకు. దానిలో మీకు ఏ కలర్ అవుట్ఫిట్ ఉన్నా దానికి ఎగ్జాక్ట్ 180 డిగ్రీస్ ఆపోజిట్ లో ఇంకో కలర్ ఉంటుంది. దట్ ఈస్ ది కాంట్రాస్ట్ కలర్ ఫర్ దాట్. ప్లస్ ఏంటంటే దానిలో దగ్గరలో ఉన్న కాంట్రాస్ట్ లైక్ 70% కాంట్రాస్ట్, 60% ఇట్లా మీకు కలర్ వీల్ 1/1 ఉంటుంది. ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటుంది ఆ వీల్ లో. చాలా మంది నాకు కూడా టిప్స్ లో అడుగుతారు మేడం, వాట్సాప్ మెసేజ్ చేసి ది లాస్ట్ లైక్ మా దగ్గర ఈ కలర్ శారీ ఉంది, వాట్ షుడ్ బి ది కాంట్రాస్ట్ బీడ్స్ ఫర్ దాట్ అని. వాళ్ళు జస్ట్ ఆపోజిట్ కలర్ లైక్ 180 డిగ్రీస్ ఆపోజిట్ లో చూసుకుంటే వాళ్ళ మ్యాచింగ్ అవుట్ఫిట్ కి ఏదైతే కలర్ ఉందో దానికి తగ్గట్టు బీడ్స్ తీసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే వి హ్యావ్ బీడ్స్ ఇన్ న్యాచురల్ సెమీ ప్రీషియస్ లో అయితే అన్ని కలర్స్ లో ఉన్నాయి మేడం. వి హ్యావ్ లాట్ ఆఫ్ షేడ్స్, సో యూ కెన్ గెట్ అఫోర్డబుల్ ప్రైసెస్ లో కూడా. యా, ప్రీషియస్ అండ్ సెమీ ప్రీషియస్ రెండిట్లో ఉన్నాయి. అది కాకుండా ఈవెన్ సింథెటిక్స్, హై క్వాలిటీ సింథెటిక్స్ ఆల్సో దే కెన్ ప్రిఫర్. యా మ్యామ్, ఓకే, వెరీ నైస్. సో దీని కాస్ట్ వచ్చేసి 36,000 ఉంటుందా? కంపల్సరీ ఆ 6 స్ట్రింగ్స్ ఉంటాయా దీంట్లో? అవును మ్యామ్, 6 స్ట్రింగ్స్ ఉంటేనే దీనికి లుక్ అనేది వస్తుంది. మినిమం 5-7 స్ట్రింగ్స్ ఉంటేనే ఏదైనా కలర్ కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది. ఎట్లాంటి బీట్స్ ఉన్నప్పుడు చాలా బాగుంది. దాని తర్వాత ఈ కోరల్స్ అండ్ కేసీ పర్ల్స్ మ్యామ్, ఈ మాల కూడా చాలా మల్టిపుల్ కాపీస్ వి హావ్ సోల్డ్ రీసెంట్లీ. ఈవెన్ జెంట్స్ కెన్ ఆల్సో వేర్ కదా? అవును మేడం, ఇది యూనిసెక్స్, ఇద్దరు వేసుకోవచ్చు. పీపుల్ ఆర్ వేరింగ్ ఆన్ షేర్వానీస్, వాళ్ళు వేసుకున్న తర్వాత వాళ్ళ లేడీస్ యూస్ చేసుకుంటున్నారు బాగా. సో ఇది మీరు దగ్గరుండి మీ హస్బెండ్స్ తో కొనిపించండి, తర్వాత మనకి యూజ్ అవుతుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ న్యాచురల్ జెమ్ స్టోన్స్ నీడ్ మెయింటెనెన్స్ మ్యామ్. దానికి ఈవెన్ మా స్టాక్ లో పెట్టినా వీ హ్యావ్ టు డూ ఆయిలింగ్ అండ్ ఎవ్రీథింగ్. దీనిలో ఏంటంటే కోరల్స్ అండ్ పర్ల్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ దట్ మెయింటెనెన్స్. మీరు ఎట్లా పెట్టుకున్నా దీనికి డ్యామేజ్ అనేది రాదు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ దీంట్లో ప్రీషియసే ఉంటాయి, ఇంకా వీటిలో కూడా మళ్ళీ సింథటిక్ ఉంటాయి. యాక్చువల్ గా ఏంటంటే పర్ల్స్ అయితే అన్ని కల్చర్డ్ పర్ల్స్ మ్యామ్. సౌత్ సీ అండ్ కేసీ పర్ల్స్ ఎవ్రీథింగ్ ఇస్ కల్చర్డ్ ఓన్లీ. ప్యూర్ 100% న్యాచురల్ పర్ల్స్ అనేది దట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్, విచ్ ఇస్ నాట్ అఫోర్డబుల్. దీస్ ఆర్ సెమీ న్యాచురల్ ఎవ్రీ పర్ల్. ఫ్రెష్ వాటర్ పర్ల్, సౌత్ సీ పర్ల్ అండ్ దిస్ కేసీ పర్ల్స్ ఆర్ సెమీ న్యాచురల్ వన్స్, కల్చర్డ్ పర్ల్స్. అండ్ దిస్ కోరల్స్ ఆర్ న్యాచురల్ వన్స్, ఇటాలియన్ కోరల్స్, వెరీ గుడ్ క్వాలిటీ అండ్ డ్యూరబుల్ వితౌట్ ఎనీ మెయింటెనెన్స్. యూ కెన్ కీప్ ఇట్ ఎనీవే. దీనికి కాస్ట్ అరౌండ్ 26,000. ఈ కాస్ట్ లో ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ టైం కాస్ట్ కొన్ని దానికి మిస్ అయింది, చాలా మందికి కన్ఫ్యూజన్ ఉండే. దిస్ ఇస్ 26,000 అండి, యాజ్ ఇట్ ఈస్ మీరు తీసుకుంటే. ఓకే, ఇట్స్ వెరీ నైస్. సో ఇంకొకటి చూద్దామా? అవును మ్యామ్. దాని తర్వాత వచ్చేసి మీకు ఈ టైనీ స్మాల్ పర్ల్స్ మ్యామ్. ఓకే, మధ్యలో సింథటిక్ రూబీస్ ఇచ్చాము. సింథటిక్ రూబీస్ ఎందుకు ఇచ్చాము అంటే ఇంత చిన్న న్యాచురల్ రూబీలో ఇంత క్లారిటీ రావడం కష్టం. ఓకే, సో వీ హ్యావ్ యూస్డ్ గుడ్ క్వాలిటీ సింథటిక్ వన్స్ ఇన్ బిట్వీన్. ఓకే, ఇది అప్రాక్సిమేట్లీ 12 లైన్స్ ఉంది అండ్ కాస్ట్ అరౌండ్ 19,000. చాలా బాగుంది ఇది. యాక్చువల్గా ఈ పర్ల్స్ అయితే 30-30 రోజ్ కూడా వేసుకుంటున్నారు చాలా మంది, బట్ దిస్ విల్ లుక్ డీసెంట్. అండ్ ఇవి 12 రోజ్ ఉన్నాయి. అవును మ్యామ్, మిడ్ లెంత్ ఉంటుంది, అప్రాక్సిమేట్లీ 18 inches వరకు ఉంటుంది మీకు టోటల్ గా. ఒకవేళ దీనికి వెంకల డోరీ కట్టుకుంటే ఇట్ విల్ బి అడ్జస్టబుల్. క్లిప్ ఉంటే యూ కెన్ ఇన్సర్ట్ ఎనీ లాకెట్ ఇన్ దిస్. చాలా మంచి క్వాలిటీ ఫ్రెష్ వాటర్ పర్ల్స్, చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఇప్పుడు రెడీగా ఉంటాయా? మన ప్రోగ్రామ్ అయిపోగానే ఇమీడియట్ గా అందరూ అడుగుతూ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం మీరు మళ్ళీ తయారు చేయాలా? కస్టమైజ్డ్ ఉంటుందా రెడీగా ఉంటాయా? యాక్చువల్ గా కొన్ని పీసెస్ అయితే రెడీగా ఉంటాయి మేడం అండ్ కంటిన్యూస్ గా అవి రెడీ అవుతూ ఉంటాయి. అండ్ ఎలాగో హిట్ అన్నారు ఇవి, ఆల్రెడీ బెస్ట్ సెల్లర్స్ మ్యామ్. లైక్ అట్ ఎ టైమ్ వి విల్ బి హావింగ్ 4-5 కాపీస్ ఆఫ్ ఈచ్ థింగ్. అండ్ ఒకవేళ లేకపోయినా వి హావ్ లాట్ ఆఫ్ మెటీరియల్, వి కెన్ మేక్ విత్ ఇన్ 1 or 2 డేస్ అండ్ డిస్పాచ్. ఇది నేచురల్ అమెథిస్ట్ అండ్ మధ్యలో స్టార్ సెట్టింగ్ లో మీకు పర్ల్స్ ఉన్నాయి, రియల్ పర్ల్స్, ఫ్రెష్ వాటర్ పర్ల్స్. ఇది కూడా మంచి డిజైన్ మ్యామ్. ఈ షేడ్స్ ఈ అమెథిస్ట్ క్వాలిటీ కానీ అట్లా బయట మార్కెట్ లో కొంచెం తక్కువనే దొరుకుతుంది మీకు. ఈ షేప్ లో ఈ క్వాలిటీ అమెథిస్ట్ అనేది చాలా మంచి కాంబినేషన్ ఉంటుంది. లైట్ అండ్ డార్క్ నీలం లాగా ఉంది కదా ఇది, పర్పుల్ షేడ్ లో. అవును మ్యామ్, సో ఈ నీలమేనా ప్యూర్? యాక్చువల్ గా ఏంటంటే ఇట్ ఇస్ సబ్స్టిట్యూట్ ఆఫ్ నీలం. ఓకే, నేచురల్ ప్రీషియస్ లో మనకు బ్లూ సఫైర్ వస్తుంది, దానికి సబ్స్టిట్యూట్ అమెథిస్ట్, సౌగంధ నీలం అంటారు తెలుగులో. అండ్
లైక్ ఇన్ ది జ్యువెలరీ ఫామ్ ఇట్ లుక్స్ వెరీ గుడ్ మ్యామ్. అచ్చా ఓకే. సో జ్యువెలరీలో దట్ టు బ్లూ సఫైర్ వచ్చేసరికి అందరూ వేసుకోకూడదు అని కూడా అంటారు కదా, అదేమైనా రీజనా మనం జ్యువెలరీలో దాన్ని వాడుకోవడానికి? యాక్చువల్గా ఏంటంటే దట్ ఈస్ ఫర్ రింగ్స్ మ్యామ్. రింగ్స్ యాజ్ అ ఆస్ట్రాలజికల్ స్టోన్ బ్లూ సఫైర్ వేసుకోవాలి యాక్చువల్గా. దాని తర్వాత ఏంటంటే ఈవెన్ బ్లూ సఫైర్ మాలస్ కూడా వేసుకుంటున్నారు ఇప్పుడు. దెర్ ఇస్ నో సెంటిమెంట్ ఫర్ దాట్. దీని ప్రైస్ ఎంత? అరౌండ్ 24,000 ఉంటుంది. ఓకే. సో మనం చూసేవన్నీ ఆల్మోస్ట్ 10 to 30,000 మధ్యలో ఉంటాయా? ఓకే. ఇవి ఏంటంటే ఇట్ విల్ డెఫినెట్లీ ఒక పెద్ద గ్రాండ్ జ్యువెలరీ మాల జ్యువెలరీ సెట్ లాగానే ఉంటుంది మీకు. ఇది వేసుకుంటే గోల్డ్ వేయడం అక్కర్లేదు. ఇట్ విల్ బి వెరీ గుడ్. ఇట్ విల్ కాంప్లిమెంట్ ఎనీ అవుట్ ఫిట్. ఎగ్జాక్ట్లీ. చాలా బాగున్నాయి. నేను ఒకప్పుడు అనుకునేదాన్ని అంటే మనం చుడిదార్స్ మీద ఇలా బీట్స్ వేస్తే అంత బాగుండవేమో అని చెప్పేసి, బట్ మనం ఒక మంచి డిజైనర్ వేర్ చుడిదార్ వేసుకుంటే కనుక దాని మీద కూడా బీట్స్ చాలా బాగుంటాయండి. సో ఐ వాంట్ టు అంటే నేను ఒక ప్రోగ్రామ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను, అవుట్ ఫిట్ వర్సెస్ జ్యువెలరీ అన్నట్టుగా ఒక కాన్సెప్ట్తో. లెట్స్ సీ ఎలా ఉండబోతుందో. దాని తర్వాత ఏదండి? ఓకే. ఇట్ ఈస్ యాక్చువల్లీ న్యాచురల్ ఆనిక్స్. లాస్ట్ వీడియోలో చెప్పాము ఆనిక్స్కి ఎమరాల్డ్కి డిఫరెన్స్. ఇది టైర్ షేప్ లాగానే ఉంటది. ఓకే. అండ్ సేమ్ పర్ల్స్ ఉన్నాయి దీనిలో కూడా. ఇది కూడా చాలా మంచిగా ఉంటుంది మ్యామ్. కాస్ట్ విల్ బి అరౌండ్ 18,000 to 22,000 మధ్యలో. ఇది వేరీ అవుతుంది దీంట్లో. ఇది వాడడం వల్ల రేట్ తగ్గింది కదా. ఇఫ్ కస్టమర్ వాంట్స్ ద ప్రీషియస్ వన్ అడిగినప్పుడు మీరు అలా కూడా కస్టమైజ్ చేస్తారా? అవును మ్యామ్. నేచురల్ ఎమరాల్డ్స్ తో కస్టమైజ్ చేస్తే ఈ మాల రేట్ లైక్ ఇట్ విల్ బి 5 to 7 times మోర్ దెన్ దిస్. అవును. 7 times. ఓకే. ఎంత కలర్ లో మనకు నేచురల్ ఎమరల్డ్స్ కావాలంటే వి హావ్ టు పే ప్రీమియం. దానికి వేరే మార్గం లేదు. యాక్చువల్ గా గోల్డ్ ఎక్స్పెన్సివ్ అంటారు. మీరు క్యారెట్స్ లెక్క గ్రామ్స్ తో టాలీ చేస్తే స్టోన్స్ జెమ్స్ అండ్ డైమండ్స్ ఆర్ వెరీ ప్రీషియస్. దానికి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఇది కూడా చాలా మంచి మాల. అండ్ గ్రీన్ కలర్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ట్రెండ్ మ్యామ్. గ్రీన్ కంబైన్ విత్ పర్ల్స్ ఇస్ ఎనీ అవుట్ఫిట్ కి సెట్ అవుతుంది. ఇది ఈజీగా సెట్ అయిపోతుంది. చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇది మ్యామ్. చాలా బాగుంది. ఇది మల్టీ బీట్స్ వాడారు కదా దీంట్లో. రెయిన్బో మాల అంటారు. లైక్ దీనిలో నేచురల్ రూబీస్, ఎల్లో సఫైర్, బ్లూ సఫైర్ అండ్ ఎమరల్డ్స్ ఉంటాయి మ్యామ్. ఓకే. ఇది చాలా స్టోర్స్ లో ఎట్లా ఉంటుంది అంటే యూజువల్ గా ఎల్లో సఫైర్స్ ఆర్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ దెన్ ఆల్ దిస్ బీట్స్. సో కొన్ని దానిలో సింథెటిక్ ఎల్లో సఫైర్స్ వాడి దే ఆర్ గివింగ్ ఫర్ లెసర్ ప్రైజెస్. అది ఈజీగా అర్థం కాదు. ఈవెన్ ఇట్ విల్ బి కన్ఫ్యూజింగ్ ఫర్ అస్ అన్లెస్ వి సీ ఇట్ క్లియర్లీ. అట్లా ఉంటుంది. అది తక్కువ రేట్లో అమ్ముతున్నారు. అది కూడా దట్ ఈస్ ఓకే. దే ఆర్ గివింగ్ క్వాలిటీ. సింథెటిక్ ఎల్లో సఫైర్ అన్నా కూడా క్వాలిటీ ఉంటుంది, కానీ నేచురల్ అని చెప్పి కొంచెం ప్రీమియం ఎక్స్ట్రా తీసుకుంటారు. దాంట్లో వాడింది నార్మల్ డే అయినా కూడా దే చార్జ్ అకార్డింగ్ టు ప్రీమియం. నేచురల్ లాగా కాస్ట్ తీసుకుంటారు దానికి. ఇఫ్ యూ మెన్షన్ టు ది కస్టమర్ అండ్ చార్జ్ అకార్డింగ్లీ దే విల్ బి హ్యాపీ. ఈవెన్ మా దగ్గర కూడా దీనికన్నా ఇంకా అందంగా కావాలంటే వి యూస్ సింథెటిక్ ఎల్లోస్ ఇన్ బిట్వీన్ దిస్. అది చెప్తాం మేము. అవును మ్యామ్. ఇంకా గ్లో వస్తుంది. ఈవెన్ ఈ రూబీస్ కొంచెం డల్ గా కనిపిస్తున్నాయి కదా, వి కెన్ యూస్ పింక్ షేడ్ రూబీస్. అవి సింథెటిక్ రూబీస్ వాడి దీనికి లుక్ అనేది ఎన్హాన్స్ చేసుకోవచ్చు. మా దగ్గర ఏంటంటే వి మెన్షన్ ఇట్ క్లియర్లీ టు ది కస్టమర్ అండ్ చార్జ్ కూడా దానికే తీసుకుంటాం మేము. సో ఇప్పుడు అంటే అక్కడ ప్రీషియస్ వాడినప్పుడు ప్రీషియస్ పరంగా మీరు చార్జ్ చేస్తారు. సో ఇక్కడ మీరు ఇవన్నీ కూడా ప్రీషియస్? అవును మ్యామ్, ఇవన్నీ ప్రీషియస్. దట్స్ వై సి రూబీస్ ఆర్ లుకింగ్ లిటిల్ బిట్ డల్. దే ఆర్ నాట్ సో బ్రైట్. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ వాజ్ సింథెటిక్ రూబీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ బ్రైటర్ మ్యామ్. దీనికి కాస్ట్ అప్రాక్సిమేట్లీ ఇది 7 lines మాలలోనే మీకు ఇట్లా డిజైన్ సెట్ అవుతుంది. రెండు కలిపి పెడితే ఒక డిజైన్ కనిపిస్తుంది మేడం. దీనిలో 7 lines మాలలోనే వస్తుంది. ఆ 7 lines మాల అప్రాక్సిమేట్ కాస్ట్ ఇస్ 20,000. మా దగ్గర 20,000 వచ్చేస్తుంది. బయట అనేది కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఎలాగో సింథటిక్ వాడొచ్చు అని చెప్పుకున్నప్పుడు అదైతే ఎంత పెట్టొచ్చు? లైక్ ఎల్లో సఫైర్ కాస్ట్ దీనిలో కట్ ఆఫ్ చేస్తే వీ కెన్ సేఫ్ అప్రాక్సిమేట్లీ 5,000 rupees. సో ఓకే, ఇదైతేనేమో మీకు 20,000 వస్తుంది. అదైతే 13,000 or 15,000 మధ్యలో మీకు వచ్చేస్తుంది.
సో ఇవన్నీ కూడా బాగా డిమాండ్ లో ఉన్న జ్యువెలరీ, బీట్స్ జ్యువెలరీ, రైట్? Yes. అండ్ యూనిసెక్స్ జ్యువెలరీ ఎవరైనా యూజ్ చేయొచ్చు, అకేషనల్ అకేషన్ పరంగా చూసుకుంటే, అంతేనా? ఓకే, నైస్. ఇదంతా బాగుంది. యాక్చువల్లీ స్టోరేజ్ ఎట్లా అన్నది కూడా చాలా, ఇదంతా గోల్డ్ అనుకోండి, ఒక దానికి ఒక బాక్స్ ఉంటుంది, దాంట్లో పెట్టడం ఈజీగా ఉంటుంది, దాని స్టోరేజ్ ఈజీగా ఉంటుంది. ఇవనేసరికి కొంచెం పెద్దగా ఉంటాయి, లెంతీగా ఉంటాయి. సో వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే, యాక్చువల్గా ఏంటంటే ఒక జ్యువెలరీ మెయింటెనెన్స్, ఎవ్రీ జ్యువెలరీ పీస్ ఆఫ్ జ్యువెలరీకి మెయింటెనెన్స్ అనేది వీ కెన్ డూ వన్ ఎపిసోడ్ మ్యామ్. దాంట్లో డీటెయిల్ గా ఐ కెన్ షేర్ మై ఒపీనియన్ ఆన్ దాట్. దీనిలో కొన్ని టిప్స్ ఇవాళ మనం డిస్కస్ చేద్దాము. ఏ జ్యువెలరీ అయినా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ గోల్డ్ జ్యువెలరీ, ఇట్ షుడ్ నాట్ బి స్టోర్డ్ ఇన్ వెల్వెట్ బాక్స్. అవునా? వెల్వెట్ బాక్స్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్, దట్స్ వై షోరూమ్ పీపుల్ విల్ గివ్ ది జ్యువెలరీ విత్ వెల్వెట్ బాక్స్, బట్ ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ది షైన్ అండ్ గ్లిటర్ ఆఫ్ గోల్డ్. మళ్ళీ మీకు రీపాలిషింగ్ వర్క్, రీపాలిషింగ్ లో స్టోన్స్ డామేజ్ అవ్వడము అట్లా జరుగుతుంది. సో వెల్వెట్ బాక్స్ ఎప్పుడు మనకు అవసరం లేదు. వీ కెన్ జస్ట్ యూజ్ దిస్ టైప్ ఆఫ్ కంటైనర్స్ టు స్టోర్ ఎనీ జ్యువెలరీ, ఈవెన్ ఫర్ గోల్డ్. ఇట్లాంటి ప్యాకెట్ పెట్టి మీరు జస్ట్ ఇట్లా ఈ బాక్స్ లో పెట్టుకుంటే ఇట్ ఈస్ సేఫర్ అండ్ ఫేవరబుల్ ఫర్ జ్యువెలరీ. కమింగ్ టు బీడ్స్ జ్యువెలరీ ఏంటంటే, అవి కూడా అంతే, నేచురల్ ప్రీషియస్ బీడ్స్ అయితే మీకు ఇది ఎమరల్డ్స్ స్పెషల్లీ నీడ్ ఆయిలింగ్ మ్యామ్. దానికి 4-5 డ్రాప్స్ ఆయిల్ తీసుకొని వి హావ్ టు రబ్ ఇట్ ఆన్, స్టోరేజ్ చేసేటప్పుడు అయితే ఆయిలింగ్ చేసి బాక్స్ లో పెట్టి పెడితే దట్ విల్ బి డ్యూరబుల్. చాలా మంది ఇప్పుడు ఎట్లా చేస్తున్నారంటే, కింద హ్యాంగింగ్స్ లాగా ఉంటాయి కదా పెద్ద పెద్ద గోల్డ్ సెట్స్, ఆ ఎమరాల్డ్స్ డామేజ్ అయిపోతున్నాయి మ్యామ్. కొన్ని కస్టమర్స్ నాకు చూపించారు, వాళ్ళు ఆయిలింగ్ దానికి ఆయిలింగ్ చేసి మాయిశ్చరైజ్ చేసి పెడితే వాళ్ళకి ఫేవరబుల్ గా ఉంటుంది. దట్ టు ఇన్ ది ప్లాస్టిక్ బాక్సెస్ ఓన్లీ, ప్లాస్టిక్ కవర్స్ అండ్ ప్లాస్టిక్ బాక్సెస్. ఈజీగా అండ్ కొంచెం క్లీనింగ్ వర్క్ ఉంటుంది వేసుకునేటప్పుడు, బట్ ఇట్ ఇస్ ఫేవరబుల్ ఫర్ దేర్ బీట్స్. సో క్లీనింగ్ అంటే కూడా మనం జస్ట్ ఒక కాటన్ తో తుడిచేసినా వెళ్ళిపోతుందా? కాటన్ సాఫ్ట్ టవెల్ కానీ హౌజరీ కాటన్ ఉంటే క్లీన్ చేస్తే ఇట్ టేక్స్ హార్డ్లీ 5 మినిట్స్ మ్యామ్. దే కెన్ క్లీన్ అండ్ వేర్ ఇట్. సో ఇర్ఫాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మంచి జ్యువెలరీ అంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న బీట్స్ జ్యువెలరీ ఏంటో చెప్పారు, అట్లాగే టిప్స్ హౌ టు స్టోర్ ద జ్యువెలరీ కూడా చెప్పారు. అయితే నేను యాక్చువల్గా మన వాళ్ళకి ప్రామిస్ చేసింది ఏంటి అంటే, మీతో జెమ్స్ గురించి అన్నీ మాట్లాడాలంటే, నేను చెప్పాను కదా నవరత్నాల గురించి మనం తెలుసుకుందామని. సో మనం రూబీస్ గురించి, ఎమరాల్డ్స్ గురించి మాట్లాడుకున్నాం, వాట్ అబౌట్ ద నెక్స్ట్ అని చెప్పేసి మిగిలిన వాటి గురించి ఎప్పుడు చెప్తారని చాలామంది అడుగుతున్నారు. సో ఎప్పుడు అంటారు అవి? ఇన్ ది కమింగ్ వీక్స్ విల్ డూ డెడికేటెడ్ ఎపిసోడ్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టోన్ మ్యామ్. అవునా? ఒక తరువాత ఒక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. దానికి ప్రీషియస్, ఇప్పుడు సపోజ్ కోరల్ అనుకోండి, ప్రీషియస్ లో ఎలా షేప్స్ వస్తాయి, రేట్స్ ఎలా ఉంటాయి, దానికి లైక్ సెమీ ప్రీషియస్ అండ్ ఆల్టర్నేటివ్స్ ఏమి ఉన్నాయో అట్లా డెడికేటెడ్ గా ఒక్కొక్క ఎపిసోడ్స్ విల్ ప్లాన్ అండ్ విల్ డూ మ్యామ్, డెఫినెట్లీ. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో వ్యూయర్స్ చూసారు కదండి, చాలా అందమైన బీచ్ జ్యువెలరీని, చాలా చాలా అందంగా ఉన్నాయి అండ్ కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉన్నట్టుగా నాకు అనిపించాయి. సో ఫర్దర్ ఎపిసోడ్స్లో కూడా మనం మిగిలిన బీచ్స్ గురించి, జెమ్స్ గురించి తెలుసుకుందాం. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో, మీకు చాలా ఇన్ఫర్మేటివ్గానే ఉంది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఈ వీడియోని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీనవా. అలాగే ఫర్దర్గా మేము చేయబోయే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్ మీకు రావాలి అనుకుంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. మీ స్వాతి, నమస్తే.